సండే స్పెషల్ పచ్చి రొయ్యలు అండి. పచ్చి రొయ్యల్ని మనం ఫస్ట్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. పచ్చి రొయ్యల్లో కూడా రకాలు ఉంటాయండి. నేనైతే తెల్ల రకం తీసుకున్నా. లైట్ పింక్ కలర్లో కూడా ఉంటాయి రొయ్యలు. తెల్ల రొయ్యలు తీసేసుకున్నాను. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. వీటిలో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా సాల్ట్ ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పచ్చి రొయ్యల కూర కోసం నేను అల్లం, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్ అంతా రోట్లో దంచుకుంటున్నా. పచ్చిమిర్చి వేస్తున్నా. ఆనియన్స్ కూడా దంచుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచుకున్నా కదా, ఇట్లా మొత్తం మ్యాగ్నేట్ అవుతుంది పసుపు అను సాల్ట్. ఓకే, వీటిని మనం ఆయిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ రొయ్యలు అనేది మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేసుకుంటే చాలా గట్టిగా అయిపోతాయి, తినడానికి అంత బాగుండదు. సో మనం ఒక 50% వరకు ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఎలా వస్తున్నాయో, ఈ వాటర్ మొత్తం కూడా ఇనిగిపోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయాయి. ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసాక వీటిని మనం ఇంకా ప్లేట్లోకి తీసుకోవాలి. ఎందుకంటే మరీ డీప్ ఫ్రై అవుతే ముక్క అనేది గట్టిగా వస్తుంది కాబట్టి. అన్ని రొయ్యలన్నీ తీసేసాం కదా, అదే ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్టారు మరాఠీ ముక్క, కొద్దిగా జాజికాయ, 2 మిరియాలు, 1 యాలుక. వీటన్నిటిని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా రోట్లో దంచుకున్నాం కదా మసాలాని, మొత్తాన్ని కొద్దిగా పసుపు వేయాలి. మొత్తం ఇలా మంచిగా పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మంచిగా పండిన 1-2 టమాటాలు తీసుకోవాలి. మంచిగా ఇలా కలుపుకొని మొత్తం టమాటాలు మొత్తగా మగ్గిపోయే విధంగా ఈ టమాటాలు మగ్గాలంటే మనం కొద్దిగా ముందుగానే సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ టమాటా ముక్కలు అనేది తొందరగా ఉడుకుతాయండి. మనం ఈ టమాటాలు మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. అందులోకి మనం మగ్గడానికి మూత పెట్టేసుకుందాం. టమాటాలు చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం కారం వేయాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నా. జీలకర్ర పొడి,
అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నా. ఇలా మంచిగా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యల్ని, ఇప్పుడు దీంట్లోకి వేసేసేయాలి కర్రీలోకి. చూడండి మంచిగా ఉడికిపోయింది, ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మనం మళ్ళీ ఆయిల్ అనేది ఇంకా పైకి వచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. ఓకే అండి, ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని ఇది మొత్తం ఆయిల్ పైకి వచ్చే విధంగా మనం ఉడికించుకుందాం. కస్తూరి మేతి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. లాస్ట్గా కొద్దిగా గరం మసాలా వేయాలి. కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే అండి, చూడండి పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలానే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.